రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో గత రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. గ్రామ శివారులోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రోడ్డుపై నుండి వర్షపు నీరు వెళ్తుంది. దీంతో చేగుంట ప్రగతి ధర్మారం రహదారిని అధికారులు మూసివేశారు. దీంతో పొలాలకు వెళ్లేందుకు దారిలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రగతి సంవత్సరం వర్షాల వల్ల పెద్దవాగు నుండి వరద వెళ్లడంతో రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి పెద్దవాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులు సిద్ధిరామరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నో దశాబ్దాలుగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు భారీ వర్షానికి గ్రామంలోని ఒక పెద్ద వేప వృక్షం నేలకొరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రగతి ధర్మారంలో వర్ష ప్రభావంతో మరి ఇక్కడ వచ్చే వాగు, పెద్ద వాగు అనేది మాకు ఏదైతే పెద్ద చెట్లకు వచ్చేది ఉందో ఆ వాగు నుండి భారీ ఎత్తున మరి నీళ్లు రావడం జరుగుతుంది. నీళ్లు రావడంతో ఈ కాల్వల అవతల ఉన్నటువంటి వ్యవసాయదారులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఒక మరి బ్రిడ్జి ఉంటే ఆ ఇబ్బందులు అనేది పోతుంది, తొలగిపోతాయి. చాలా సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము మాకు ఇది ఏమవుతుందని అంటే వర్షాకాలం రాగానే అక్కడ వ్యవసాయదారులు అందరికీ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పోలేని పరిస్థితి. గతంలో కూడా ఒక రైతు బైక్తో సహా దానిలో పడి కొట్టుకోవేయండు, నానా ఇబ్బంది పడ్డాడు. మరి అధికార దృష్టిలో మరి ఉన్నది ఇది, కాకపోతే మరి పెండింగ్ అవుతుంది. ఇక్కడ అలా రైతులకు కాకుండా మరి ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ కానీ చేగుంట కానీ చిట్టదిపల్లె కానీ వెళ్ళే రహదారి, ఇది మెయిన్ రహదారి. మా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వరకు వయా రామాయణపేట అంటే 25 కిలోమీటర్లు ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడ నుండి పోతే 25 కిలోమీటర్లు తగ్గుతుంది. మాకు ఇక్కడ బ్రిడ్జి అవసరం ఉన్నది. రైతుల కోరిక కూడా బ్రిడ్జి కావాలని రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రతి సంవత్సరం మేము ఒక నెల రోజులు ఈ దారి అనేది బంద్ అవుతున్నది. ఈ దారి కూడా రెండు నియోజకవర్గాల మధ్యలో ఉంది కాబట్టి ఈ దారిని కూడా ఎవరూ పట్టించుకుంటలేరు. మరి ఇప్పుడైనా అధికారులు పట్టించుకొని ఇక్కడ ఒక బ్రిడ్జి వేస్తే రైతులకు ఇబ్బంది పోతుంది. అలాగే ఇక్కడ నుంచి పోయే రహదారుల వంటి పోయే వాళ్ళకు కూడా మరి డిస్టెన్స్ తగ్గుతుంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.